హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆస్ట్రేలియాలోని భూగర్భంలో ఉన్న ఒక నగరం గురించి మనం మాట్లాడుకుందాం. ఇంట్రెస్టింగ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదు అంటే చేసుకోండి. బోలెడని అప్డేట్స్ రెగ్యులర్గా మీకు అందుతూ ఉంటాయి. ఆస్ట్రేలియాలోని ఒకనొక ప్రదేశంలో దాదాపు భూమిలోకి 100 ఫీట్లు లోపలికి తవ్వితే ఒక మహాగర్భంలోంచి పూర్తిగా ఒక నగరమే బయటపడిందండి. ఎస్, అది గ్రామం అని మనం అన్నప్పటికీ కూడా అందులో ఉన్న సకల సౌకర్యాలు చూసి నిజంగా నగరం అనే అనుకోవాలి. ఎందుకంటే నగరంలోనే స్విమ్మింగ్ పూళ్ళు, హోటళ్ళు, స్పాలు, సినిమా థియేటర్లు, ఇలా ప్రతిదీ ఉంటాయి. నిజంగా ఈ 2 రంధ్రాలు కనపడుతున్నాయి, కానీ ఇవి ఎంట్రన్స్ మాత్రమే. లోపలికి వెళితే ఒక అద్భుతమైన మహానగరమే ఉంది. పాతాళలోకంలో ఉందా, భూలోకంలో ఉందా అన్నట్టుగా ఆలోచిస్తే ఇది భూగర్భంలో ఉన్న నగరం అని మనం చెప్పొచ్చు. 8 వింతలు ఒకెత్తైతే 9వ వింత ఇది అని మనం అనుకోవచ్చు. పూర్తిగా 7వ వింత, 8వ వింత, 9వ వింత అంటూ అందులో దీన్ని కూడా మనం కలిపేసుకోవచ్చు. దీన్ని కుబేర్పేడి అంటున్నారు. ఆస్ట్రేలియాలో దాదాపు ఈ కుబేర్పేడి అనే ఈ గ్రామంలో 3500 మంది నివసిస్తూ ఉన్నారు. చక్కగా వారికి సకల హంగులు ఇందులో ఉన్నాయి. చూడ్డానికి కూడా అద్భుతమైన గ్రామం ఇది. లోపల అన్ని రకాల సౌకర్యాలు చక్కగా ఉన్నాయి. బయట ఇక్కడ ప్రదేశంలో చలి, ఎండ ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ఇసుక గ్రామంలో మాత్రం ఎలాంటి కూలర్లు కానీ ఎలాంటి హీటర్లు కానీ అవసరం ఉండదు. చక్కగా మోడరేట్ టెంపరేచర్లో ఇక్కడ జీవనం సాగిస్తూ ఉంటారు ఈ 3500 మంది. మరోవైపు టూరిస్టులు చాలామంది ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశాన్ని ఆనందంగా తిలకిస్తూ ఉంటారు, అందులో ఉండి వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా హాలీవుడ్ సినిమా ప్రపంచం వాళ్ళకి ఈ కుబేర్పేడి గురించి బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ చాలా షూటింగులు చేశారు. మరోవైపు కొంతమంది సినిమా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కూడా ఇక్కడికి వచ్చి సేద తీరి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా టూరిస్టులకు సంబంధించిన గొప్ప ప్లేస్, సినిమా వాళ్ళకి సంబంధించి అద్భుతమైన ప్లేస్. మరోవైపు నిజంగా ప్రపంచంలో ఇలాంటి గ్రామాలు ఉంటాయా అంటే ఏమో అనే సమాధానం వస్తుంది. కానీ ఆస్ట్రేలియాలోని ఈ కుబేర్పేడి మాత్రం ఖచ్చితంగా ఉంది, అందరినీ అలరిస్తోంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.